రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బీపీ టెస్ట్, షుగర్ టెస్ట్, హిమోగ్లోబిన్ టెస్ట్, మూత్ర టెస్ట్, మలేరియా టెస్ట్, డెంగ్యూ టెస్ట్, చార్కోల్ టెస్టులు చేపించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో టెస్టులు చేయించుకోవాలని, ఏ ప్రైవేటు హాస్పిటల్లో లేని పరికరాలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయని, పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ స్పెషలిస్టులు కూడా ఇక్కడ వైద్యం అందిస్తున్నారని, ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ అందించే సేవలను వినియోగించుకోవాలని కోరారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం భాగంగా ఈరోజు నేను గవర్నమెంట్ ఎన్ఎం హాస్పిటల్లో వైద్య పరీక్షలు కూడా పెట్టాను. బీపీ, షుగర్, హీమోగ్లోబిన్, డెంగీ, మలేరియా పరీక్షలు చేశారు. ఈ సందర్భంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు నాకు వెళ్ళినట్టుండి ఈ పరీక్షలు చేయించారు. ఇక్కడ ఉన్న వసతులు చూస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ ప్రైవేట్ హాస్పిటల్లో లేనంటే పెద్ద పెద్ద మెషిన్లు ఉన్నాయి, ఇక్కడ పరికరాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ట్రీట్మెంట్ బయట ఎక్కడ కూడా అంత ఈజీగా దొరకదు. ఇక్కడ పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, చాలా సీనియర్ గోల్డెన్ ప్రొఫెసర్లు కూడా ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. కాబట్టి ప్రతి పౌరుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా వారు దయచేసి మీరు ఇటువంటి పరీక్షను కూడా చేయించుకోండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పారు. ఈ రోగాలు మనం ముందే పసిగడితే వైద్యం కూడా చాలా సులువుగా అవుతుంది. కాబట్టి ప్రతి ఆంధ్ర పౌరుడు కూడా ఈ పరీక్షలు చేసుకొని త్వరలో జరగబోయే మెడికల్ క్యాంప్స్లో కూడా పార్టిసిపేట్ చేసి ఏమైనా రోగాలు ఉన్నాయంటే డాక్టర్స్తో సంప్రదించి వెంటనే వైద్యం చేసుకోండి. ఇటువంటి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంతవరకు చేయలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారు చేస్తున్నారు. తప్పకుండా ఈ మంచి అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను భావిస్తూ సెలవు చేశాను.